హలో హలో, హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. నా పేరు ఉదయ కిరణ్ అండి. ఉదయ్ కిరణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ ఎక్కడండి? హైదరాబాద్ అలవాలండి, కోకూర్. ఓకే, చెప్పండి సార్, మీ సందేహం ఏంటో ఒకసారి చెప్పండి. మాది, మేము ఒక 6 ఇయర్స్ నుంచి రెంట్ హౌస్లో ఉంటున్నామండి. ఓకే. మాది నార్త్ ఫేసింగ్. ఓకే, అంటే మీరే ఉంటారా? మీ అంటే గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా? ఫిఫ్త్ ఫ్లోర్ అపార్ట్మెంట్. అపార్ట్మెంటా, చెప్పండి సార్. అదే వచ్చినప్పటి నుంచి అసలు ఏం కలిసి రావట్లేదు. మీకు లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ ఎటువైపు వచ్చినాయండి? మీకు ఏ భాగం వైపు వచ్చినాయి? మాకు స్టెప్స్ వచ్చి మాకు రైట్ ఫ్లోర్. అంటే మీ తూర్పు గృహమా? మాది నార్త్, నార్త్ ఉత్తరం గారు. అదే ఉత్తరం. ఓకే, మీకు రైట్ సైడ్ లో ఉన్నాయా స్టెప్స్? మాకు రైట్ సైడ్ లో ఉన్నాయండి. ఓకే, లెఫ్ట్ ఏముందండి మీకు? లెఫ్ట్ ఖాళీ ప్లేస్ అండి. ఓకే, అంటే స్టెప్స్ అనేవి మీకు రైట్ సైడ్ లో వచ్చాయి? రైట్ సైడ్ లో వచ్చాయి. అంటే మీ బ్యాక్ సైడ్ లిఫ్ట్ ఆపోజిట్ స్టెప్స్ వస్తాయి. లిఫ్ట్ అంటే నేను అనేది అంటలేదు సార్. మీరు ఇప్పుడు స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ లోకి మీ ఇంట్లోకి వస్తారా, ఎట్లా ఉందని నా ఉద్దేశం. స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ లోకి వస్తామండి. లెఫ్ట్ తిరిగితే మా అపార్ట్మెంట్. ఓకే, అంటే మీ గృహానికి ఆనుకునే ఉంటాయా అవి స్టెప్స్ అనేవి? కొద్దిగా దూరంలోనే ఉంటాయి. ఓకే, బాత్రూమ్స్ అవి ఎక్కడ ఉన్నాయండి? భాగంలో ఏ భాగంలో ఉన్నాయండి? బాత్రూమ్ రైట్ సైడ్ లో ఉన్నాయండి మొత్తం. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని కాదు, గృహం ఇప్పుడు ఉత్తరం లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళంగానే మీకు రైట్ సైడ్. అంటే డబుల్ బెడ్రూమ్ అయినా అది? ట్రిపుల్ బెడ్రూమ్. అంటే నార్త్ లో అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో ఏమన్నా హాల్ పక్కన ఒక బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందా మీకు, కామన్ గానీ ఏదైనా? హాల్ పక్కన బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉంది. ఓకే ఓకే, అది బెడ్రూమ్ కి ఈశాన్యంలో ఒక బాత్రూమ్ ఇచ్చారు మీకు ఇటువైపు ఉత్తరం వైపు. ఓకే ఓకే, ఎందుకంటే అది గృహం మొత్తానికి మనకి మీకు ఎంట్రన్స్ అనేది అన్నటువంటి ఉత్తర ఈశాన్యంలో మీకు ఎంట్రన్స్ ఉంది. కానీ ఉత్తరం అంటే మధ్య భాగం ఏదైతే కుబేర స్థానం అంటామో ఆ భాగంలో మీకు టాయిలెట్ అనేది ఉందండి. సో తద్వారా ఏమవుతుందంటే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఉంటా ఉంటాయి దానివల్ల. అంటే మీరు ఎంత ఆర్జించినా కూడా కొంత మీరు పెట్టే పెట్టుబడి కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, కొంత వృధా అయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అటువంటి గృహాల్లో. కొద్దిగా అనారోగ్య పరిస్థితులు ఉండటం కావచ్చు, ఇట్లాంటివి అంటే మీకు అయ్యే ధనం అనేది వ్యయం అనేది కొద్దిగా నెగిటివ్గా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఆ ఆర్జన కూడా అదే విధంగా ఉంటుంది దానివల్ల ఇబ్బందులు అనేవి. ఇదేంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా కొన్ని, నేను ఇంతకుముందు అపార్ట్మెంట్ గురించి మనం ఇదే వాస్తుశాస్త్ర కార్యక్రమంలో చెప్పడం జరిగింది, బాల్కనీస్ కావచ్చు, ఎక్స్టెన్షన్ చేయొచ్చు, పిల్లర్స్ మధ్యలో రావచ్చు, ఇటువంటివన్నీ గనక ఉన్నాయి అనుకోండి అపార్ట్మెంట్స్లో, ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనేవి యజమానులు ఎదుర్కొంటూ ఉంటారు. అది ఏ భాగంలో ఉంటే ఆ భాగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారు. అంటే ఇప్పుడు మీకు సవివరంగా మీకు కావాలనుకుంటే ఏదన్నా మీరు మన వ్యక్తిగత నెంబర్ దాని మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు దానికి మీ అపార్ట్మెంట్ సంబంధించిన వీడియో కానీ ఏదన్నా ప్రెజెంట్ చేస్తే నేను పరిపూర్ణంగా మీరు తర్వాత ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఉత్తర మధ్య భాగంలో కనుక మనకి బాత్రూమ్ అనేది ఉండటం అనేది అంత మంచిది కాదు, తద్వారా మీకు అయ్యే ఇబ్బందులు అనేవి ఏదైతే మనం చెప్పామో ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి, నెగిటివ్గా మీరు ఖర్చు పెట్టే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటిక్గా ప్రశాంత అనేది ఉండదు. సో ఒకటి ఒకటి పరిష్కారం అందుకని అంటున్నానండి, అపార్ట్మెంట్ అంటున్నారు కాబట్టి కొన్ని పరిష్కారాలు మనం డైరెక్ట్గా చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, మనం ఇది చేయండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది, బట్ ఎనీవే మీరు వ్యక్తిగతంగా మన నెంబర్ ఉంటుంది.